గురువారం నాడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబడగా జగిత్యాల మండలంలోని అంతర్గామ గ్రామంలో తన స్వగ్రామంలో బారస అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, రాధిక దంపతులు మరియు మాజీ మంత్రి రాయశింగ్ గౌడ్ తమ ఓటాక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గెలుపుపై తన ధీమాను వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో ప్రజలు తనకు అధికారం కట్టబెడతారని ఆయన ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారం. నేను డాక్టర్ సంజయ్, జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మీ లాంటివి కావచ్చు, పెన్షన్లు, అదేవిధంగా బీదవాళ్ళకి ఇండ్లు కట్టించే ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. అదేవిధంగా రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు ఉంటూ ఇవాళ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, వరి ఉత్పత్తిలో ఇవాళ భారతదేశంలో 1 స్థానంలో ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో కూడా 3 రెట్లు వరిధాన్యం దిగుబడి అయింది. కాబట్టి ఇవన్నీ చూసి దాంతోపాటుగా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రమై చాలా అభివృద్ధి చెందింది. నేను కూడా నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉన్నా, నాతో పాటు మా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా ప్రజా సేవలో ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అని ఎల్లవెల్లా అందుబాటున్నారు. తప్పకుండా ఎలక్షన్లో మేము విజయం సాధిస్తా. మళ్ళీ నాకు అండగా ఇన్ఛార్జీలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ రాజశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ రమణ గారు, జడ్పీ చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు కూడా నాకు అండగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తా. జే కేసీఆర్.